ఏ ఏం చేస్తున్నావు నువ్వు? అసలు పొట్ట తగ్గడానికి ఎక్సర్సైజెస్ చేస్తున్నా నేను. తగ్గిందా మరి? తగ్గలే. బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ చేసి చేసి ఎంతకి రిజల్ట్ రాకపోయేసరికి విసుగెత్తిపోయినరా? ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ పైన ఒక సీక్రెట్ చెప్తా, స్టే ట్యూన్డ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లేజీ మసిల్. ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా? అయితే బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఆ నోటిఫికేషన్ బెల్ని కొట్టండి. 6-pack ఎక్సర్సైజెస్, 6-pack హోమ్ వర్కౌట్, 6-pack ఇన్ 6 days అని ఏంటంటో అంటుంటారు కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీటిలో రెండు రకాలు. ఒకటి బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ అని చెప్పి క్రంచెస్, లెగ్ రేజెస్, బైసైకిల్ క్రంచెస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. 6-pack ఎక్సర్సైజెస్ అని చెప్పి మళ్ళీ అవే క్రంచెస్, లెగ్ రేజెస్, బైసైకిల్ క్రంచెస్, సరే ఇవి కాకపోతే ఇంకో వేరియేషన్ సేమ్ ఇట్లాంటివే ఉంటాయి. మరి వీటిలో మీకు కరెక్ట్ ఏది? అసలు చేయాల్సింది ఏది? అసలు బెల్లీ ఫ్యాట్ ఏంది? అదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా 6-packే, కానీ 6-pack రావడానికి కాదు. కన్ఫ్యూజన్ ఉందా? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. బైసెప్ అంటే తెలుసు కదా అందరికీ. బైసెప్ అంటే ఒక మసిల్. ఇది అందరికీ ఉంటుంది, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, మేల్కి, ఫీమేల్కి, కుక్కలకి, పిల్లులకి, అందరికీ ఉంటుంది. అది ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి అట్లానే కిందకి వచ్చి ఎల్బో ఉంది కదా, ఎల్బో దగ్గర జాయిన్ అవుతుంది. మరి దీని పని ఏంటి? చూపించుకోవడమా? మనం అంటే చూపించుకుంటాం, మరి కుక్కలకి పిల్లలకి అవేం చేస్తాయి? సో దాని పని చూపించుకోవడం కాదు. దాని పని ఏంటంటే, ఈ కింద ఫోరామ్ ఉంది కదా, ఆ కింద ఫోరామ్ పైకి లేవాలన్నా ఎంత పైకి లేవాలి, ఒకవేళ ఈ హ్యాండ్ ఇట్లా తిరగాలా, అయితే తిరగాలైతే ఎంత తిరగాలి, ఇట్లాంటి పనులన్నిటికీ ఆ బైసెప్ మసిల్ యూజ్ అవుతుంది. అట్లే బాడీలో ఒక్కొక్క మసిల్కి ఒక్కొక్క పని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లోవర్ బాడీ లెగ్ మసిల్స్ని కన్సిడర్ చేస్తే, కాళ్ళు ముందుకి వెనుకకు జరగడానికి, లేవడానికి, నిల్చోవడానికి, పడుకోవడానికి, నడవడానికి, పరిగెత్తడానికి ఇన్ని పనులకి యూజ్ అవుతుంది. మనం చేసే ఏ ఎక్సర్సైజెస్ అయినా మసిల్ పైన ఎఫెక్ట్ అవుతుంది తప్ప చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ పైన ఎఫెక్ట్ అవ్వదు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు అసలైనది, ఆ 6-pack కూడా మసిలే. ఆ క్రంచెస్, లెగ్ రేజెస్ ఇవన్నీ కూడా మనం చేసేది అబ్డామినల్ మసిల్స్, అంటే ఆ ఫ్యాట్ వెనుక ఉండే మసిల్స్ కోసం తప్ప చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్ తగ్గడానికి కాదు. పైగా మీరు ఓన్లీ ఈ ఎక్సర్సైజ్లే చేస్తూ ఉన్నారనుకోండి, ఆ అబ్డామినల్ మసిల్స్ స్ట్రాంగ్ అయ్యి పైన ఉన్న ఫ్యాట్ అట్లే ఉండిపోయి ఇంకా పెద్దగా కనిపిస్తుంది తప్ప ఇంత కూడా తగ్గది. చూడండి, ఏది పడితే తెలియకుండా చేస్తే ప్రాసెస్ అంతా రివర్స్ అయింది. మీకేమో బెల్లీ ఫ్యాట్ తగ్గాలి, కానీ చేసేదేమో అబ్డామినల్ ఎక్సర్సైజెస్. ఎట్లా జరుగుతుంది? తగ్గది. మరి ఫ్యాట్ తగ్గాలంటే ఎట్లా? బెల్లీ ఫ్యాట్ అయినా, చెస్ట్ ఫ్యాట్ అయినా, థై ఫ్యాట్ అయినా, ఆర్మ్ ఫ్యాట్ అయినా, హిప్ ఫ్యాట్ అయినా, హెడ్ ఫ్యాట్ అయినా, హెడ్ ఫ్యాట్ లేదు, ఏ ఫ్యాట్ అయినా తగ్గడానికి ఈ వీడియోని చూడండి. దీంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు కొంచెమన్నా క్లారిటీ వచ్చింది కదా. మరి నాకు కూడా క్లారిటీ రావడానికి స్మాష్ ది లైక్ బటన్, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. తప్పు లేదు, ఎందుకంటే ఈ కాలంలో ఒబెసిటీ ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బెస్ట్ ఫిజిక్ అండ్ బెస్ట్ ఫిట్నెస్ టిప్స్ కోసం ఇప్పుడు వచ్చిన ఆ రౌండ్ పిక్చర్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే పీపుల్, దిస్ ఇస్ రోహిత్ సైనింగ్ ఆఫ్.